స్టార్ హాస్పిటల్ సుఖీ భవకు తిరిగి స్వాగతం. సన్నగా ఉంటే రక్తదానం చేయకూడదని, బాగా లావుగా ఉన్న వాళ్ళే రక్తదానం చేయాలనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. రక్తాన్ని దానం చేస్తే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని అనుకుంటారు. రక్తదానం గురించిన నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు చూద్దాం. మనిషికి మనిషి చేయగలిగిన అతి గొప్ప సాయం గురించి మనలో చాలా మందికి సరైన అవగాహన లేదు. ఒకరి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయమని అడిగితే తమ ప్రాణాలే అడిగినట్లుగా చూస్తారు మనలో చాలా మంది. కొంతమందికి రక్తదానం చేయాలని ఉన్నా లేనిపోని అపోహలు వాళ్ళని వెనక్కు లాగుతుంటాయి. రక్తదానం గురించి సామాన్య జనంలో ఉన్న అపోహలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు చూద్దాం. నేను చాలా సన్నగా ఉన్నాను, రక్తదానం చేయకూడదు. బ్లడ్ డొనేషన్ కని మీరు ముందుకొచ్చినప్పుడు మిమ్మల్ని కొన్ని వివరాలు అడిగి మెడికల్ ఆఫీసర్ క్లియర్ చేస్తారు. ఇందులో చాలా మినిమం కొన్ని మెడికల్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. అంటే మీ వెయిట్ 45 కేజీ ఉండాలి, ఇంకా ఏ జబ్బులు ఉండకూడదు, బ్లడ్ ప్రెషర్ తీసుకుంటారు, హీమోగ్లోబిన్ ఒకటి టెస్ట్ చేస్తారు. ఆ హీమోగ్లోబిన్ లెవెల్ నార్మల్ రేంజ్లో ఉండాలి, అంటే అట్లీస్ట్ 12.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది. ఈ క్రైటీరియా ఫిల్ చేసేస్తే కనుక, ఫుల్ఫిల్ చేస్తే మిమ్మల్ని డోనర్గా కన్సిడర్ చేస్తారు. రక్తదానం చేస్తే లేనిపోని రోగాలు వస్తాయి, బలహీనం అవుతారు. రక్తం ఇస్తే మన బాడీ మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ ఫామ్ చేస్తుంది. మన దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది, బోన్ మ్యారో అన్నది ఒక ఫ్యాక్టరీ ఉంది, మనతోనే ఉంది అది. అది కంటిన్యూస్లీ వర్క్ చేస్తుంది, ఫ్రెష్ బ్లడ్ మన శరీరంలో ఫ్రెష్ బ్లడ్ ఫామ్ అవుతుంది. అందుకని ఏ వీక్నెస్, ఏ జబ్బులు ఏవి రావు బ్లడ్ డొనేషన్ చేసినందువల్ల. రక్తదానం చాలా నొప్పితో కూడిన వ్యవహారం, చాలా టైం పడుతుంది. సూది గుచ్చినప్పుడు ఒక క్షణం పాటు నొప్పి చురుకు అనిపిస్తుంది, అంతకు మించి ఎలాంటి నొప్పి బాధ ఉండవు. అరగంటలో రక్తదానం వ్యవహారం అంతా పూర్తయిపోతుంది. మనం చేసే రక్తదానం ఒకరి ప్రాణాలే నిలబెట్టడమే కాదు, మన ఆరోగ్యానికి రక్షగా నిలుస్తుంది. రక్తంలో కొత్తగా ఎర్ర రక్త కణాలు తయారై శరీరం చక్కటి ఆరోగ్యంతో నిత్యనూతనంగా ఉంటుంది. అంతేకాదు, భవిష్యత్తులో గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయని, రక్తపోటు కూడా చక్కగా అదుపులో ఉంటుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. తరచూ స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న దాతల మనోభావాల్ని ఇప్పుడు విందాం. నా బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏబి పాజిటివ్ అన్నమాట. అయినా ఏబి పాజిటివ్ ఇస్ అ రేర్ గ్రూప్, ఇది చాలామందికి అవసరం పడుతూ ఉంటుంది. సో నాకు ఈ బ్లడ్ దాని యొక్క నీడ్ గురించి, లేకపోతే అది అవసరం గురించి తెలుసు. మనం ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే అది మోర్ దెన్ 2 పీపుల్కి ఉపయోగపడుతూ ఉంటుంది. 20 ఇయర్స్ బ్యాక్ నాకు కొడుకు పుట్టింది, ఆయనకు తలసీమియా మేజర్. తలసీమియా మేజర్లో 3 వారంకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాలి. అప్పుడు మనం, నేను ఫ్రెండ్స్కి అందరికీ అంటే రిక్వెస్ట్ చేసిన, ప్లీజ్ డొనేట్ బ్లడ్ ఫర్ మై సన్. అంటే 50% వచ్చినా 50% రాలే. అదే 50% కోసం నేను బ్లడ్ డొనేట్ స్టార్ట్ చేసిన. అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసిన, ఇప్పటి వరకు నేను 50 సార్లు ఇచ్చేసిన. అన్ని దానాల్లోకి అన్నదానం, విద్యాదానం గొప్పదని మనం చెప్పుకుంటాం. అయితే ఈ దానాల కన్నా మరొకరికి ఊపిరి పోసే రక్తదానమే గొప్పది. రక్తదానం చేయడం అంటే మరొకరికి ప్రాణదానం చేయడమే. ఈ భావనే రక్తదాతలకు ప్రేరణ. ఓ ప్రాణం నిలబెట్టాలన్న ఆరాటం, మరెవరికీ అలాంటి కష్టం రాకూడదన్న మంచి మనసు, రక్తదానంపై అపోహలు తొలగించాలన్న కోరిక, ఇవన్నీ దాతలకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయి. మాకు రోజు రోజు యాక్టివిటీలో ఎమర్జెన్సీ ఉంటుందండి, మళ్ళీ రొటీన్ ఆపరేషన్ సర్జరీ పీపుల్కి కూడా ఉంటుందండి. మేము రోజు ప్లాంట్ సర్జరీ పీపుల్కి మాత్రం బ్లడ్ అందించగలమండి, ఎమర్జెన్సీయే కొంచెం ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ కవర్ చేయడానికి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసుకొని వాలంటరీ బ్లడ్ డోనర్స్ దగ్గర నుంచి రక్తం తీసుకొని ఆ షార్టేజ్ని మేము కవర్ చేసుకుంటూ ఉంటామండి. జ్వరం వచ్చినా, పెద్ద జబ్బులు వచ్చినా పేదవాళ్లకు ముందుగా సర్కారు దవాఖానాలు గుర్తుకొస్తాయి. ఇక ప్రమాదాలు జరగడం వంటి అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రుల్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకొచ్చేస్తారు. మరి ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు అవసరమైన రక్తాన్ని అందించడానికి అక్కడి యంత్రాంగం ఎలాంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటోంది?
సకాలంలో పేషెంట్లకు అవసరమైన రక్తాన్ని అందించగలుగుతున్నారా? రక్త